ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బోనరా, ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఫిలిపీలకు రాసిన పత్రిక 4:6 ప్రిమిన దినారా, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి విషయానికి కూడా చింతపడడం ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? ఉదయ కాలంలో దేనిని గురించి కూడా మీరు చింతపడొద్దు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, ఇక్కడ ఫిలిపీ సంఘముతో అపోస్టలైన పౌలు మాట్లాడటం ప్రారంభిస్తూ ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, మీరు దేని గురించి కూడా బాధపడొద్దు. మీరు దేవుని ప్రజలై ఉన్నారు. మీరు దేవుని ప్రజలు ఏం చేయాలంటే ప్రతి విషయంలో బాధపడకుండా, ప్రతి విషయంలో ఇబ్బంది పడకుండా ఏం చేయాలా? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయండి. ప్రతిదానికి బాధపడకుండా ఏం చేయాలంటే, ఇదిగో ప్రతి విషయంలో, అది శ్రమే కావచ్చు, బాధే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆనందమే కావచ్చు, ఏదైనా కానీ ప్రతి విషయంలోనూ ఏం చేయాలా? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతను తెలియజేస్తూ మన విన్నపాలనట దేవునికి తెలియచేయాలట. నీకేం అవసరం ఉందో, నీకే ఇబ్బంది ఉందో, నీకే పరిస్థితి ఉందో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూనే దాన్ని తెలియచేయాలి. చాలామంది దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞతాపూర్వకంగానే దేవునికి తెలియచేయాలి. మీరు ఆ రీతిగా తెలియచేయండి, అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీ సమస్యని, మీ కష్టాన్ని తీసివేయాలంటే తప్పక మీరు ఈ ప్రాసెస్ను మాత్రమే దేవుని దగ్గర ప్రార్థనలో పెట్టాలా. ప్రియమిత్రులారా, ఇంతకాలం ఒకవేళ ఈ విధంగా చేయకుండా ఎలా పడితే అలా బ్రతికేవేమో, ఈ విధముగా ప్రార్థన చేయకుండా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ బాధపడుతూ ఇంకా అలాగే వెనకబడిపోతూ ఉన్నావేమో, కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి నువ్వు చింతపడద్దు, నువ్వేం చేయాలా? ప్రతి విషయంలోనూ ప్రార్థన పూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి. అప్పుడు దేవుడు మీ మొరాలకి ఇస్తాడు. మంచిది, నువ్వు ఉన్న సిచ్యువేషన్ బట్టి దేవుడు ఈరోజు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. తప్పక కృతజ్ఞతాపూర్వకంగానే దేవునికి తెలియచేయి. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రమునైనా ఈ ఉదయ కాలంలో నేరుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి వందనాలు ప్రభు. నిజమే, ప్రతిదానికి నేను మేము చింతపడుతూ ఉన్నాం. అంతేకాదు నేను ప్రతిదానికి కూడా బాధపడుతూనే ఎంతోసార్లు ఎన్నోసార్లు ప్రభువా మేము ఏం చేస్తూ ఉన్నామో మాకు అర్థమవుతూ ఉంది. నిజమే ప్రభువా, ప్రతి విషయానికి కృంగిపోవడమే కాక నీ యందు నమ్మకం ఉంచకుండా, నీ యందు విశ్వాసం ఉంచకుండా, అయ్యా కృతజ్ఞతాపూర్వకంగా లేకుండా మేము బ్రతుకుతూ ఉన్నాం. అందుకే ఉదయ కాల సమయంలో మీరు మాట్లాడుతూ ఉన్నాడు, యోబుకు కలిగిన కృతజ్ఞత మాకు కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. యోబు ఉన్నప్పుడు దేవుని నిన్ను స్తుతించాడు, లేనప్పుడు కూడా నిన్ను స్తుతించాడు ప్రభువా. అయ్యా మేము కూడా ఆ రీతిగా స్తుతించడానికి కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పేవారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు లెక్కలేని స్తోత్రం. ఈ వాగ్దానం తప్పక వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపాటు కలుగు చేయమని, మేలుతో నింపూర్ణతమైన స్థితికి మీరు మార్చమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేయాలని మేమైతే ఆశపడతా ఉన్నాం. పేదలకు, అనాథులకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిసరాల్లో పాలు పొందాలని ఆశ మీకుండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.